ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేకలగండి దగ్గర అదుపు తప్పి కారు బోల్తపడింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు. మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భయంశాల ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన ఆదిలాబాద్లోని టీచర్స్ కాలనీకి చెందిన మొహిజుద్దీన్, ఉస్మానుద్దీన్, ఉస్మాన్ ఫరీద్, మొయినుద్దీన్ అలీగా గుర్తించారు పోలీసులు. రైట్, ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 3 తీవ్రంగా ఉటాఉటిన వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. వీరు ఆదిలాబాద్కు చెందిన మొయిజుద్దీన్ కుటుంబం భైంసలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గుడిహత్నూరు మండలం మేకలగండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. డ్రైవర్ నిద్రలేమి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేషనల్ హైవే దాదాపు డొల్లారా నుంచి నిర్మల్ సోన్ వరకు 120 ఉంటుంది. ఈ ప్రతిసారి డేంజర్ స్పాట్ గా మేకలగండి ఉంటుంది. ఈ మేకలగండి ప్రాంతంలోనే తరచు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఇటీవల V6 ఇచ్చిన కథనానికి నేషనల్ హైవే అథారిటీ స్పందించి రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీకి నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ 120 దూరంలో దాదాపు 6 ప్రాంతాల్లో రోడ్డు సర్వీసులు లేవు. తరచూ రోడ్డు యాక్సిడెంట్స్ గురవుతున్నాయి. ఈ ఏడాది దాదాపు 18 వరకు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఓవరాల్ గా చూస్తే నాగ్పూర్ హైవేపు నేషనల్ హైవే 44 పై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని గుడిహత్నూరు మండల వాసులు ప్రతి 3 నెలలకోసారి ధర్నాలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ దేవిదాస్, థ్యాంక్ యూ.